హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ జాన్ ఐ వామ్లీ వెల్కమ్ యాల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ ఈ ఈరోజు సెషన్లో మనం కొన్ని గ్రామర్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం దీంట్లోనే టెక్స్ట్వల్ కి సంబంధించినటువంటి కొన్ని గ్రామర్ బిట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం సో దట్ మీరు రాయబోయేటటువంటి టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు మరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ఈ బిట్స్ అన్ని మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి నోట్స్ రాసుకోండి ఎందుకు ఒక ఆప్షన్ ఆన్సర్ అయింది ఇంకో ఆప్షన్ ఎందుకు కాలేదనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీరు రాయబోతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఎంతో బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది ఎనీహో ఇది కేవలం టెట్ ఎగ్జామినేషనే కాదండి మీరు రాయబోతున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఉపయోగపడేటటువంటి క్లాస్ కాబట్టి తప్పకుండా నోట్స్ రాసుకోండి లెట్ స్టార్ట్ ద సెషన్ నౌ ఇప్పుడు మనం ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ మరియు ఒకాబులరీ ని డిస్కస్ చేద్దాం టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కనుక నేర్చుకుంటే కొంత అవగాహన వస్తుందండి రేపనాడు పరీక్షలు అడిగినా కానీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ది ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ ఏ వ్యక్తికైతే ఎక్కువ భాషలు తెలుసో ఆ వ్యక్తిని ఏమనాలి లింగ్విస్టా గ్రామేరియనా పాలీగ్లాటా బైలింగ్ వల్ల లింగ్విస్ట్ అంటే వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ అని లాస్ట్ వీడియోలోనే నేర్పించారు మీకు ఎవరైతే భాషలను చదువుతాడో వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ అయితే భాషల గురించి చదివే వ్యక్తిని లింగ్విస్ట్ అంటాం కానీ భాషలు ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తిని ఏమనాలి గ్రామేరియన వన్ హూ స్టడీస్ అండ్ రైట్స్ గ్రామర్ ఎవరైతే గ్రామర్ చదువుతారో రాస్తారో వాళ్ళని గ్రమేరియన్ అనాలి మీకు గతంలో చెప్పానండి పాలీగ్లాట్ పాలీ అంటే మెనీ గ్లాట్ అంటే గ్లాట్టిస్కి సంబంధించింది సో పాలీ గ్లాట్ అంటే వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ మనకు కావాల్సిన ఆన్సరు సి అండి బైలింగ్ వల్ అంటే వన్ హూ స్పీక్స్ టూ లాంగ్వేజెస్ ఆల్రెడీ మీకు తెలుసు అండి పేరులోనే ఉంది బైలింగ్ వల్ అని ఓకే సో ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి సి పాలిగ్లాట్ రెండవది ఏ పర్సన్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్ ఇస్ కాల్డ్ వాట్ వ్యక్తి లేదా వస్తువుని మనం కరెక్ట్ చేయలేం దాన్ని ఏమనాలి ఫస్ట్ది అన్ఇంటెలిజిబుల్ అన్ఇంటెలిజిబుల్ అంటే అర్థం పడదం లేదా అని అంటాం మీనింగ్లెస్ మీనింగ్లెస్ కానీ మనకు మీనింగ్ అది కాదండి మనల్ని అడిగింది అది కాదు కదా నెక్స్ట్ ఇండెలిబుల్ ఇండెలిబుల్ అంటే దేన్నైతే మనం ఇరేస్ చేయలేము మనకు ఎలక్షన్స్కి వెళ్తే ఇండెలిబుల్ లింక్ పెడతారు చూడండి అది మనం ఎరెస్ట్ చేయలేమండి మనకు పెట్టేటటువంటి ఇండెలిబుల్ ఇంక్ ఉంది కదా దాన్ని మనం ఎరెస్ట్ చేయలేము సో సంథింగ్ దట్ కాన్ బి ఎరేస్డ్ దేన్నైతే ఎరేస్ చేయలేము దాన్ని ఇండెలిబుల్ అంటారు కానీ మనల్ని అడిగింది ఏంది దేన్నైతే కరెక్ట్ చేయలేము నెక్స్ట్ ఇల్లెజిబుల్ ఇల్లెజిబుల్ అంటే అన్రీడబుల్ అండి ఎవరు రాత అయితే మనం చదవలేదు చూసారా అన్రీడబుల్ దాన్ని ఇల్లెజిబుల్ అంటారు ఎవరైతే రాస్తే రాతను మనం చదవలేని చూసారా దాన్ని ఇల్లెజిబుల్ అంటారు మనకు కావాల్సింది ఏంది ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్ సో మిగిలింది ఒక్కటేనండి ఇంకరేజిబుల్ సో దీని ఆన్సర్ ఇంకరేజిబుల్ అవుతుందండి వ్యక్తిని ఎంత మార్చాలన్నా మారడు అదేంటే ఏదైనా ఒక వస్తువు పాడైపోయిన దాన్ని సరి చేద్దామంటే అది సరికాదు సో అలాంటి వాటిని ఇంకరేజిబుల్ అంటారు అన్ఇంటెలిజిబుల్ ఇండెలిబుల్ ఇల్లిజిబుల్ చూడ్డానికి అంత సిమిలర్గా ఉంటాయి మీనింగ్స్ అన్ని డిఫరెంట్ అండి రాసి పెట్టుకోండి నెక్స్ట్ ఐ ఫినిష్డ్ మై వర్క్ సెవెరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్ ఇది టెన్త్ క్లాస్ యూనిట్ వన్ నుంచి తీసుకున్న బిట్స్ అండి ఇవి యూనిట్ టూ నుంచి తీసుకున్నటువంటి బిట్స్ ఐ ఫినిష్డ్ మై వర్క్ సెవెరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్ నేను నా పనిని పూర్తి చేస్తాను చాలా రోజులు ముందే డెడ్ లైన్కి ముందే అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది బెట్ని చదువుతాయి ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటిదండి బదులుగా బదులుగా డెడ్ లైన్ బదులుగా అని అర్థం వస్తుందా రాదు అహెడ్ ఆఫ్ అంటే ముందు సెట్ డేట్ కంటే ముందు ఓకేనా ఇది మనకు కొంత మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది సెట్ ఏటట్ అనిపిస్తుంది మిగతా చూద్దాం ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అయినప్పటికీ సో ఇన్స్పైట్ ఆఫ్ కూడా ఇక్కడ సెట్ కాదు ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే కూడా ముందు కానీ ఇది లొకేషన్ ఇది వస్తుందండి దేని అనేటటువంటి విషయాన్ని మీరు చెప్పాలి లొకేషన్ ఈ డెడ్ లైన్ అనేది లొకేషన్ కాదు కదండి ఉదాహరణకు మై హౌజ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ ఐఆమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అర్థమైందా ఇప్పుడు ఏం జరుగుతుంది నేను ముందు నిలబడి ఉన్నా అని చెప్తున్నాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది లొకేషన్ అని చెప్తుందండి సో అహెడ్ ఆఫ్ అనేది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ సో ద ఆన్సర్ ఇస్ బి అండి ఓకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది లొకేషన్ ఇది అవుతుంది విషయాన్ని గమనించండి నెక్స్ట్ మధు ఘాట్ ఏ గుడ్ జాబ్ డాష్ ఓన్ అబిలిటీస్ అండ్ స్కిల్స్ మధుకి ఒక మంచి జాబ్ వచ్చిందండి అతని సామర్థ్యాలు అతని దగ్గర ఉన్న నైపుణ్యాన్ని చూసి ఓకేనా దాని ద్వారా అతనికి జాబ్ వచ్చింది ఇన్ అడిషన్ టు అంటే ఇంకా ఓకేనా మధుకు మంచి జాబ్ వచ్చింది ఇంకా అతని అది సెట్ కాదు ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా ఆల్రెడీ చెప్పిన అంటే ఆయన సామర్థ్యాలకు లేదనంటే స్కిల్స్కి బదులుగా జాబ్ వచ్చిందా కాదు బై మీన్స్ ఆఫ్ అంటే ద్వారా దీన్ని బై వర్చ్యూ ఆఫ్ అంటారండి బై వర్చ్యూ ఆఫ్ ఇది సెట్ అవుతుందండి ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇన్ ఈవెంట్ ఆఫ్ ఫలానా ఆ ఈవెంట్లో ఈ ఈవెంట్ ఆఫ్ సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ సెట్ అయ్యేది ఏంటంటే మధుకి ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చింది అతని సామర్థ్యాలు అతని నైపుణ్యం ద్వారా సో మన ఆన్సర్ ఇక్కడ సి అవుతుందండి నెక్స్ట్ డ్యాష్ ఫైర్ రింగ్ ద అలామ్ బెల్ ఫైర్ అయినప్పుడు అలాం బెల్ని రింగ్ చేయమని చెప్పిండు ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అయినప్పటికీ ఫైర్ సెట్ కాదు ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అంటే ఇన్ ఈవెంట్ ఆఫ్ ఫైర్ ఆ టైంలో ఆ ఈవెంట్లో ఆ పరిస్థితులలో అని అర్థాన్ని ఇస్తుంది ఇన్ అడిషన్ టు అంటే ఇంకా డెస్పైట్ అన్న ఇన్స్పైట్ ఆఫ్ అన్న సేమ్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది డెస్పైట్ అన్న ఇన్స్పైట్ ఆఫ్ అన్న సేమ్ అయినప్పటికీ అని అర్థాన్ని ఇస్తుంది అండి ఫైర్ అయినప్పటికీ రింగ్ ద బెల్ అనేది కరెక్ట్ అనిపించట్లేదు సో మన ఆన్సర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద లాంబెల్ సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి బి అవుతుందండి ఈ ఈవెంట్లో అంటే మంటలు చెలరేగే సమయంలో ఆ టైంలో ఆ ఈవెంట్లో మీరు చేయాల్సిన పని ఏంటితో ఇక్కడ చెప్పడం జరిగింది ఇవి ఫస్ట్ ఫైవ్ బిట్స్ అండి ఫ్రమ్ టెక్స్ట్ బుక్ మిగతా బిట్స్ చూద్దాం ఇప్పుడు సిక్స్త్ బిట్ చూద్దాం ద వర్డ్ వర్బోస్ మీన్స్ వర్బోస్ అనేటటువంటి పదం యొక్క అర్థం అర్థమేంటిది ఒకటోది ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ ఏ వ్యక్తి అయితే కొత్త పుస్తకాలు తీసుకొస్తాడో ఆ వ్యక్త అసలు ఆ వ్యక్తిని ఏమంటాం అంటే పబ్లిషర్ అంటాం కొత్త పుస్తకాలను తీసుకొచ్చే వ్యక్తిని మనం పబ్లిషర్ అనాలి ఓకే ఏ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ ఏ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ అంటే మను స్క్రిప్ట్ అంటారు దాన్ని చేతి ద్వారా రాసినటువంటి డాక్యుమెంట్ చేతి రాత ద్వారా ఏదైతే రాస్తో అంటే టైప్ చేసింది కాదన్నట్టు రాసినది ఏ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ని మను స్క్రిప్ట్ అంటారు కానీ మనల్ని ఏమి అడిగాడు వర్బర్స్ గురించి అడిగాడు ఏ గ్రూప్ ఆఫ్ త్రీ ఫిల్మ్స్ విత్ సేమ్ క్యారెక్టర్స్ దీన్ని ఏమంటారు తెలుసా అండి ట్రయాలజీ అంటారు ఏ సినిమాలో అయితే సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయో ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది కేజీఎఫ్ వన్ టూ దా సేమ్ క్యారెక్టర్స్ సేమ్ సబ్జెక్ట్ అది ఇంకా మూడో పార్ట్ రాబోతుంది చాప్టర్ త్రీ వస్తే అది ట్రయాలజీ అవుతుంది ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకేది ఉండదండి ఏ గ్రూప్ ఆఫ్ త్రీ ఫిల్మ్స్ విత్ సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్ సబ్జెక్ట్ కూడా అనొచ్చండి సేమ్ సబ్జెక్ట్ కూడా ఉండొచ్చు యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పదాలను వాడామనుకోండి దాన్ని ఓబోస్ అనాలండి మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి డి సో మనం ఇక్కడ నాలుగు పదాల మీద అవగాహన పెంచుకున్నాం పబ్లిషర్ అంటే ఏంటి మను అంటే ఏంటి ట్రయాలజీ అంటే ఏంటి డి ఎలాగో ఓబోస్ అనే ఆన్సర్ తెలిసిపోయింది నెక్స్ట్ పీపుల్ స్టార్టెడ్ టు షౌట్ డ్యాస్ ద డ్రైవర్ పీపుల్ స్టార్టెడ్ జనాలు స్టార్ట్ చేసేసారు ఏంటిది షౌట్ అరవడం డ్యాస్ ద డ్రైవర్ అంటే డ్రైవర్ పైన వదలడం స్టార్ట్ చేసేసారు మనం తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే పెట్టే ఆన్సర్ అవుతుంది మీ మనసులో కూడా ఇదే వస్తుంది ఆనని కానీ రాంగ్ అండి షౌట్ పక్క కెట్ రావాలండి ఓకేనా ఎక్కడుందా అండి సి ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ మర్చిపోవద్దండి షౌట్ పక్క కెట్ వస్తుంది మీతో మాట్లాడిన షౌట్ షార్ట్ పక్క కెట్ వస్తుందండి నెక్స్ట్ ది ఐ సెట్ డాష్ యూ ఆమ్ థింకింగ్ డ్యాష్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రెమ్ట్ డాష్ ఇట్ డ్రెమ్ట్ అంటే కలగనడం సెడ్ అంటే చెప్పడం థింకింగ్ అంటే ఆలోచించడం ఇప్పుడు ఇక్కడ మనకు ప్రపోజిషన్స్ యొక్క సెట్ ఉంది అంటే ఒకే క్వశ్చన్లో మూడు బ్లాంక్స్ ఉన్నాయి సెడ్ పక్కకి ఎవరైనా అండి మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసి ఉంటారు సెడ్ టూ వస్తుంది అనే విషయం మీకు తెలుసు సే పక్కకు టూ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐ యామ్ థింకింగ్ డాష్ గోయింగ్ థింకింగ్ తర్వాత మనం థింకింగ్ ఆఫ్ గోయింగ్ అంటామండి ఐ థాట్ ఆఫ్ స్పీకింగ్ టు యూ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా సో థింక్ తర్వాత అక్కడ ఆఫ్ వచ్చిందండి ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రిమ్డ్ కలగన్నాను దేని గురించి దీని గురించి దీని గురించి అంటే దేని గురించి అమెరికాకు వెళ్ళడం గురించి సో డ్రీమ్ టాఫ్ ఐ ఆమ్ డ్రీమింగ్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్ డ్రీమ్ తర్వాత ఆఫ్ వస్తుంది ఇవన్నీ మనం ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రిపోజిషన్స్ అండి సెట్ పక్కకు టూ వస్తుంది థింక్ పక్కకు ఆఫ్ వస్తుంది డ్రీమ్ పక్కకు ఆఫ్ వస్తుంది సో దులార్థం ఎక్కడుందో ఫర్ అవసరం లేదు టూ ఉంది ఓకే నెక్స్ట్ ఫర్ వచ్చింది అవసరం లేదు టూ ఉంది ఓకే కానీ ఇక్కడ థింక్ తర్వాత ఏమి ఉండాలి ఆఫ్ ఉండాలి లేదు ఇక్కడ చూడండి టూ సెట్ టూ ఉంది ఆఫ్ ఉంది ఆఫ్ ఉంది వన్ ఆన్సర్ డి అండి ఐ సెట్ టు యూ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రీమ్ట్ ఆఫ్ ఇట్ నెక్స్ట్ ఆనంద్ ఈజ్ అన్అకస్టమ్డ్ డాస్ ద హీట్ ఆనంద్ అన్అకస్టమ్డ్ అంటే అలవాటు పడలేదు అలవాటు పడడాన్ని అకస్టమ్డ్ అంటారు స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఏసీసీ ఎస్టీఓ ఎంఈడి అకస్టమ్డ్ దాని ఆపోజిట్ వర్డ్ అన్అకస్టమ్డ్ దీని పక్కకు వచ్చే ఫిక్స్డ్ ప్రపోజిషన్ ఏదైతుందో అది టు అండి ఓకేనా సో ఆనంద్ ఈజ్ అకస్టమ్ టు ద హీట్ సో ఎక్కడ ఉంది టూ ఆప్షన్ ఏలోనే ఉంది ఆన్సర్ ఏ అండి దాని పక్కకి ఇంకే ప్రిపోజిషన్ పెట్టడానికి లేదు దాని గురించి మాట్లాడడానికి ఏం లేదండి డైరెక్ట్ ఆన్సర్ అకస్టమ్ టు నెక్స్ట్ పదవది ద ఎలక్ట్రీషియన్ హ్యాడ్ రీస్టోర్డ్ ద పవర్ చూడండి టెన్సెస్ని క్షుణ్ణంగా ఫ్రీ వీడియోస్ ద్వారా నేను నేర్పించాను మీకు అందులో పాస్ పర్ఫెక్ట్ టెన్స్ని సింపుల్ పాస్తో వాడేటటువంటి పద్ధతిని మీకు నేర్పించాను బిఫోర్ ఆఫ్టర్తో మీకు బిఫోర్ తోటి సింపుల్ పాస్ట్ వస్తుందని దాని తర్వాత హ్యాడ్ ప్లస్ వి త్రీ గతంలో రెండు పనులు జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన పనిని హ్యాడ్ ప్లస్ వి త్రీతో తర్వాత జరిగిన పనిని వీటితో చెప్పాలన్నాను ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో టెన్సెస్ ప్లేలిస్ట్కి వెళ్ళండి టెన్సెస్కి సంబంధించిన అన్ని వీడియోస్ చూడండి ఈ బిట్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ద ఎలక్ట్రీషియన్ హ్యాడ్ రీస్టోర్డ్ ఆల్రెడీ హ్యాడ్ ప్లస్ వి త్రీ వచ్చింది అతిపెద్ద క్లూ ఏముంది ఇక్కడ బిఫోర్ బిఫోర్ తర్వాత ఏమొస్తుంది సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ఏముందాడా ద ఆడియన్స్ మనకు కావాల్సింది వీ టూ ఇది తెలిస్తే ఐదు సెకండ్లలో ఆన్సర్ చేయవచ్చు అండి క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది ఎప్పుడు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఆప్షన్స్ చదివిన తర్వాత సో ఇప్పుడు క్వశ్చన్ ఇదేనా బిఫోర్ కనబడుతుంది మనకు కావాల్సింది వీ టూ వాజ్ లీవింగ్ అనేటటువంటి ఇంక్ ఫామ్ వి ఫోర్ అవసరం లేదు లీవ్కి వీ టూ లెఫ్ట్ ఓకే కావాల్సింది దొరికింది మళ్ళీ హ్యాట్ లెఫ్ట్ వస్తుందా రాదు లీవ్స్ వీవన అసందర్భం ప్రెజెంట్ తోటి ప్రెజెంటే వస్తుంది పాస్ తోటి పాస్టే రావాలి అక్కడ లీవ్స్ రాదు మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉందండి బి సో ఇక్కడ ఏముంది ద ఎలక్ట్రీషియన్ హ్యాడ్ రీస్టోర్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ లెఫ్ట్ ఆడియన్స్ వెళ్ళక ముందే ఒక పని జరిగిందండి ఏంటిది ఎలక్ట్రీషియన్ వచ్చి పవర్ని రీస్టోర్ చేస్తారు అంటే కరెంట్ వచ్చేటట్టు చేశాడు ఫస్ట్ కరెంట్ వచ్చేసింది ప్రోగ్రామ్ అయింది ఆ తర్వాతే ఆడియన్స్ వెళ్ళారు ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ నుంచి తీసుకున్నటువంటి బిట్స్ అండి టెక్స్ట్ గ్రామర్కి సంబంధించిన విషయాలు చెప్తున్నాను వకాబులరీ ఓకేనా టెన్త్ క్లాస్లోని థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ దీని తర్వాత మరికొన్ని బిట్స్ చూద్దాం టెన్త్ క్లాస్లోని ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్లో ఉన్నటువంటి మరికొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బైనామియల్ థిక్ అండ్ థిన్ థిక్ అండ్ థిన్ అనే బైనామియల్ యొక్క అర్థం ఏంటిది ఫస్ట్ బైనామియల్ని అర్థం చేసుకోండి అ బైనామియల్ అంటే ఏవైనా రెండు పదాల యొక్క కలయిక ఐండ్తోటి కలపబడుతు అవి ఒకే పదాన్ని ఒకే మీనింగ్ని ఇస్తాయి అవి వేరు వేరుగా ఇచ్చేటటువంటి మీనింగ్ వేరు అవి ఒక దగ్గరకు వచ్చినప్పుడు అవి ఐండ్తోనే కలపబడతాయి వాటిని బైనామియల్స్ అంటారు ఇంకోటి వీటి యొక్క ఆర్డర్ని మార్చొద్దు మీరు థిన్ అండ్ థిక్ అనొద్దు థిక్ అండ్ థినే అనాలి ఇప్పుడు థిక్ అండ్ థిన్ అర్థం ఏందో చూద్దాం ఫస్ట్ది లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ అంటే ఏ బైనామియల్ వస్తుంది తెలుసా అండి బ్రెడ్ అండ్ బటర్ బ్రెడ్ అండ్ బటర్ అంటే లైవ్లీహుడ్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది కానీ మనకు కావాల్సింది థిక్ అండ్ థిన్ నెక్స్ట్ హెల్ప్ వన్ ఎనదర్ హెల్ప్ వన్ ఎనదర్ అంటే గివ్ అండ్ టేక్ అనే బైనామియల్ని వాడతాం గివ్ అండ్ టేక్ నెక్స్ట్ డిఫికల్ట్ టైమ్స్ డిఫికల్ట్ టైమ్స్ అంటే థిక్ అండ్ థిన్ అండి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ మంచి చెడు థిక్ అండ్ థిన్ అన్నప్పుడు మన కష్టకాలాన్ని థిక్ అండ్ థిన్ అంటే మన కష్టకాలాన్ని థిక్ అండ్ థిన్ అంటారండి అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటారండి వీటిని ఆర్ట్స్ అండ్ ఎండ్స్ పెట్టుకోండి ఆర్ట్స్ అండ్ ఎండ్స్ ఓడిఎస్ అండ్ ఈఎన్డిఎస్ ఆర్ట్స్ అండ్ ఎండ్స్ సో థిక్ అండ్ థిన్ అంటే డిఫికల్ట్ టైమ్స్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది నేను ఏం చేస్తానంటే ఒక బైనామియల్ క్వశ్చన్స్ తోటి మిగతా బైనామియల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ మీరు కొంత ఒకే దగ్గర నాలుగు బైనామియల్స్ని నేర్చుకునే అవకాశం ఉంటుందండి సో మన ఆన్సర్ అక్కడ సి పన్నెండోది ఇది మోడల్ వర్బ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న అండి పన్నెండు పదమూడు వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్ రేపు ఈవినింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలి లీ అని ఎప్పుడైతే తెలుగులో వస్తుందో అప్పుడు దాదాపు మనం ఇచ్చే ఆన్సర్ ఆప్లిగేషన్ అండి ఒక పని చేయాలి కర్తవ్యంగా భావించి చేయాలి అన్నప్పుడు దాన్ని ఆప్లిగేషన్ అంటారు షుడ్ అనేటటువంటిది వాస్తవానికి సలహాలు ఇవ్వడానికి కూడా వాడతామండి సజెషన్స్ ఇవ్వడానికి కూడా వాడతాం ఉదాహరణకు యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ వీ షుడ్ వర్క్ హార్డ్ ఇలాంటి సలహాలను కూడా ఇస్తాం మనం అయితే ఇక్కడ చూడండి వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్ రేపటి కల్లా మనం షూటింగ్ పూర్తి చేయాల్సిందే అనేటటువంటి ఒక ఆప్లికేషన్ వెళ్తున్నాం కాబట్టి షుడ్ అనేది వాస్తవానికి తొంభై శాతం ఆప్లికేషన్ తోటి వాడతారు ఓ పది శాతం సజెషన్స్ కూడా వాడతామండి సో ఇక్కడ షుడ్ ఆబ్లిగేషన్ ఎక్కడుంది చూడండి ఇది ఆబ్లిగేషన్ నెక్స్ట్ ఆప్లికేషన్ని తెలపడానికి మనం ఆర్ట్ టూని కూడా వాడతామండి ఆర్ట్ టూని కూడా వాడతాం గతంలో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి ఆర్ట్ టూ యొక్క క్వశ్చన్ ట్యాగ్ కూడా చెప్పాను అటెంట్ అని క్వశ్చన్ ట్యాగ్ని వాడాలి టూ వాడనక్కలేదండి కమెంట్స్లో అడిగారు సార్ టూ రాయాలని నేను క్వశ్చన్ ట్యాగ్లో అని అంటే అవసరం లేదు అటెంట్ ఓకేనా అది ఒక్కటి గుర్తుపెట్టుకుని టూని ఒమిట్ చేసేసేయాల్సిందే సో మన ఆన్సర్ డి అయిందండి సరే ఫస్ట్ చూడండి ఎబిలిటీ సామర్థ్యాన్ని తెలపడానికి కెన్ వాడతామండి ఆఫర్ని తెలపడానికి యూజువల్గా వుడ్ని వాడతామండి వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ వుడ్ యూ లైక్ టు టేక్ రెస్ట్ ఇలా మనం ఎక్కువ వుడ్ తోటి ఆఫ్ అని తెలుస్తామండి పర్మిషన్ కోసం మీ అందరు తెలుసు అండి ఎక్కువగా మనం వాడేది మే మే ఐ టేక్ యువర్ పెన్ మే యూజ్ యువర్ మొబైల్ మే ఐ టేక్ యువర్ కెమెరా మే ఐ కమ్ ఇన్ అనేటటువంటి పర్మిషన్లను వాడతామండి మే మే అనేది పాసిబిలిటీ కూడా వాడతామండి ఇట్ మే రెయిన్ వర్షం పడుతుండొచ్చు అని పాసిబిలిటీని వాడతాం హీ మే కమ్ అతడు వస్తుండొచ్చు పాసిబిలిటీ కూడా వాడతామండి అట్ ద సేమ్ టైం పర్మిషన్ కూడా వాడతాం మన ఆన్సర్ దొరికిందండి డి ఎందుకు ఇక్కడ షుడ్ అనేది ఒక రకమైన ఆప్లికేషన్ ఏదవుతుందో పని చేయాలి అనేటటువంటి మీనింగ్లో వాడాం కాబట్టి నెక్స్ట్ పదమూడవది ద కార్ హెజెంట్ అరైవ్ డేట్ మీకు గుర్తుందా అండి ఎట్ యొక్క యూసేది నేను నేర్పించాను మీకు గతంలో ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ దగ్గర నేర్పిస్తూ ఎట్ అనేది హెవెంట్ లేదా హెజెంట్తో వస్తుందని చెప్పాను సో అదే ఉందండి టెక్స్ట్ బుక్లోనే ఉంది ద కార్ హెజెంట్ అరైవ్ డేట్ ఇంకా కార్ రాలే ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్ ఫ్లాట్ టైర్ అంటే పంక్చర్ కావడం అదేందా ఫ్లాట్ టైర్ అంటే పంక్చర్ అయింది ఓకేనా ఇక్కడ ఏముంది ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్ కార్ ఇంకా రాలేదు బహుశా ఫ్లాట్ టైర్ అంటే పంక్చర్ అయి ఉంటుంది అని నిర్ధాన్ని ఇస్తున్నాం ఇప్పుడు మస్ట్ కనపడగానే అందరు పెట్టే ఆన్సర్ ఏం తెలుసు అండి ఇది కంపల్షన్ యూ మస్ట్ వర్క్ హార్డ్ ఐ మస్ట్ గో ఇమ్మీడియట్లీ యూ మస్ట్ కన్సల్ట్ ద డాక్టర్ ఇమ్మీడియట్లీ అదేందా సో మస్ట్ అనేది ఒక కంపల్షన్ ఇది అవుతుంది కంపల్షన్ మస్ట్ అనగానే ఖచ్చితత్వం అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది అనే సంగతి అందరు తెలుసు అండి అందుకే అతడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంత డిఫరెంట్గా ఇలా వాడతాడండి కాకపోతే మస్ట్ పక్కకు హ్యావ్ పెట్టిండు అది మీరు అబ్జర్వ్ చేయండి ఇట్ మస్ట్ హ్యావ్ ఇప్పుడు ఈ మస్ట్ హ్యావ్ అనేటటువంటిది ఇన్ఫీరియన్స్ని వెళుతుందండి ఓకేనా ఇన్ఫ్యూరియన్స్ని వెళుతుంది జాగ్రత్త ఇప్పుడు మస్ట్ హ్యావ్ ఎప్పుడు వచ్చినా కొంత ఇన్ఫ్యూరియన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే అంచనా అంచనా వేస్తాం కదా అని వేస్తాం కదా ఓహో బహుశా అక్కడ ఫ్లాట్ టైర్ అంటే పంచర్ కావచ్చు ట్రీట్మెంట్ అర్థంలో వాడినామండి ఓకేనా సో మస్ట్ హ్యావ్ ఇన్ఫ్యూరియన్స్ ఇక్కడ కంపల్షన్ అని అనుకుంటారు తప్పండి ఆప్లికేషన్ కోసం షుడ్ని ఆటూని వాడుకోవటం లేదు ఎబిలిటీ అంటే కెన్ ఉండాలి లేదు సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫ్యూరియన్స్ ఓకేనా ఆన్సర్ ఈజ్ ఏ అండి దీని ఆన్సర్ డి అండి ఓకేనా పన్నెండో దాని ఆన్సర్ ఏమో డి అయింది పదమూడో దాని ఆన్సర్ ఏమో ఏ అయిపోయిందండి ఓకేనా నెక్స్ట్ పద్నాలుగు గుర్తుపెట్టుకోండి అబ్బా ఇన్ఫిరెన్స్ అనే పదం సర్వసాధారణం కనబడదు టెక్స్ట్ బుక్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నటువంటి పదం మర్చిపోకండి అంచనా వేయడాన్ని ఇన్ఫెరెన్స్ అంటారు ఎవ్రీబడీ సేస్ గోపి డాషిస్ ఫాదర్ ఈ రెండు బిట్స్ గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఆప్షన్స్ రూపంలో ఇచ్చాను ఈరోజు ప్రతి ఒక్కరు గోపి వాళ్ళ నాన్న పోలిక అని చెప్తున్నారని మనం గతంలో కూడా ఈ బిట్ని డిస్కస్ చేస్తామండి ఓకేనా సో టేక్ సిన్నా కాదు పోలిక ఉండడాన్ని ఏమనాలన్నా టేక్స్ ఆఫ్టర్ మనకు డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ ఉందండి నా వీడియోస్ నా క్లాసెస్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళు కనుక నిజంగానే నోట్స్ రాసుకుని ఉంటే వెంటనే బి అనే ఆన్సర్ని పెట్టుంటారు ఓకేనా టేక్స్ అవుట్ అనేది ఏదైనా బయటికి తీ టేకింగ్ అవుట్ సంథింగ్ అండి బయటికి తీసుకెళ్ళడం బయటికి తీయడాన్ని టేక్అవుట్ అంటారు సో ఆన్సర్ ఇది కాదు మన ఆన్సర్ బి అయిపోయిందండి ఏ అసలే కాదండి ద ఒలింపిక్ ఫ్లేమ్ ఈజ్ యూజువల్లీ డాష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఒలింపిక్ జ్వాల ఉందో దాన్ని ఏం చేస్తారండి ఆర్పి వేస్తారు మంటల్ని ఆర్పివేయడాన్ని క్యాండిల్ని ఆర్పివేయడాన్ని ఏమంటారని నేర్పించాను మీకు గతంలోనే అవుట్ అనేటటువంటి మనం ఈ ఫ్రేజర్ బోబ్ని వాడతామని చెప్పాను సో ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది అవుట్ అనేది ఆప్షన్ ఏలోనే ఉందండి ఆన్సర్ ఈజ్ ఏ అప్ అంటే ఏదైనా బిల్డ్ చేయడం సెట్ చేయడాన్ని మనం అప్ అంటారండి అప్ విత్ అంటే భరించడం పుటాప్ విత్ అంటే భరించడం బిల్డ్ చేయడాన్ని సెట్ చేయడాన్ని మనం పుట్అప్ అంటారండి ఓకేనా ఏదో ఒకటి అరేంజ్ చేయడాన్ని పుట్అప్ అంటారు సో మన ఆన్సర్ ఆల్రెడీ పుట్అవుట్ దొరికింది పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం ఏదైనా ఒక వర్క్ని పోస్ట్ పోన్ చేయడాన్ని పుట్ ఆఫ్ అంటారు డి ఉత్త పుట్ అనేది ఉందంటే రాంగ్ మన ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుందండి సో ఆన్సర్ ఇస్ ఏ సో ఇవి ఫిఫ్టీన్ బిట్స్ మిగతా బిట్స్ చూద్దాం ఇప్పుడు ఇదే టెన్త్ క్లాస్ బుక్లో ఉన్నటువంటి నెక్స్ట్ యూనిట్లో ఉన్న కొన్ని బిట్స్ని చూద్దాం హీ ఈజ్ అన్ అవుట్ స్పోకెన్ మ్యాన్ హీ డాష్ ఎస్ పేడ్ ఎస్ పేడ్ ఆల్రెడీ మీకు ఈడియమ్స్కి సంబంధించినటువంటి క్లాస్ నేను తీసుకున్నానండి ఓకే హీ డాష్ ఎస్ పేడ్ ఎ పేడ్ కాల్స్ ఎస్ పేడ్ ఎస్ పేడ్ అనేటటువంటిది ఒక ఈడియం అనే విషయం మనకు తెలుసు అయితే దీన్ని కొంత డిఫరెంట్గా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అడగడం జరిగింది హీ ఈజ్ అన్ అవుట్ స్పోకెన్ మ్యాన్ అంటే ఫ్రాంక్గా మాట్లాడతాడు ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడతాడు ఓకే ఏదైనా ఫ్రాంక్గా స్ట్రైట్గా ప్లెయిన్గా మాట్లాడడానికి కాల్స్ ఎస్ పేడ్ ఎ పేడ్ అంటారండి సేసా కాదు ప్రొనౌన్సెసా కాదు ఆన్సర్ ఎక్కడుంది సి సో అప్పుడప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఎబోవాల్ పెడితే అన్నిటి మీనింగ్ సేమ్ ఉంది కదా అనుకుంటారండి ఇడియమ్స్లో ఉన్న పదాలను మార్చడానికి లేదు కదా సో మన ఆన్సర్ వచ్చేసి సి అండి ఇప్పుడు సెవెంటీన్ చూద్దాం గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఆన్ అప్ హిల్ డాష్ ఇది కూడా ఒక ఇడియమటిక్ యూసేజ్ మనం నేర్చుకొని ఉన్నాం అండ్ అప్ హిల్ డాష్ అంటే అప్ హిల్ బ్యాటిల్ అంటే డిఫికల్ట్ టాస్క్ని అండ్ అప్ హిల్ బ్యాటిల్ అంటాం ఎగ్జామ్లో అడిగే పద్ధతి మారుతుండొచ్చు అండి ఒకవేళ అడిగితే ఇలా కూడా అడుగుతుండొచ్చు అస్ సీ ఇదైతే ఐఎస్టీస్గా ఉన్నదే ఉంది ఓకేనా ఇది కింద ఉన్న ఎక్ససైజ్ నుంచి తీసుకున్నదండి సో గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఈజ్ అన్ అప్ హిల్ టాస్కా జనాలు పెట్టే ఆన్సర్ ఇదే కానీ అప్ హిల్ తర్వాత టాస్క్ రాదు ఏం రావాలి బ్యాటిల్ వారా కాదు స్టెప్ ఆ కాదు సో మన ఆన్సర్ ఇక్కడే ఉందండి బి అన్ అప్హిల్ బ్యాటిల్ అంటే డిఫికల్ట్ టాస్క్ అండి డిఫికల్ట్ టాస్క్ని మనం యాన్ అప్ హిల్ బ్యాటిల్ అంటారు సార్ టాస్క్ ఉంది కదా అంటే ఇక్కడ పెట్టాల్సింది బ్యాటిల్ అండి దీని అర్థం డిఫికల్ట్ టాస్క్ కన్ఫ్యూజ్గా వద్దు ఓకే అండ్ అప్ బ్యాటిల్ అంటే డిఫికల్ట్ టాస్క్ ద పేరెంట్స్ గాట్ దే డాక్టర్ మ్యారీడ్ నౌ దే ఆర్ డాష్ ఫ్రీ ఇది కూడా యాస్టిస్ బిటెన్ అండి పేరెంట్స్ అట అమ్మాయి పెళ్లి చేసేసారు ఇప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి హోమ్ ఫ్రీ అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ రిలాక్స్డ్ అని ఇప్పుడు చూడండి నౌ దే ఆర్ హౌస్ ఫ్రీయా కాదు రెసిడెన్స్ ఫ్రీయా కాదు ఆన్సర్ ఏంటిది హోమ్ ఫ్రీ ఎబో అలా కానే కాదు సో ఆన్సర్ ఇస్ సి అండి డైరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పంతొమ్మిదోది యాజ్ హీ రీజ్డ్ కదమ్స్ హౌస్ హీసా భుజపా కమింగ్ టువార్డ్స్ హిమ్ సోషల్ ఇష్యూస్ అనేటటువంటి యూనిట్లో ఉన్నటువంటి ద స్టోరీడ్ హౌజ్ నుంచి తీసుకున్నటువంటి లైన్ అండి ఇది యాజ్ హీ రీచ్డ్ కథమ్స్ హౌస్ హీసా భుజపా కమింగ్ టువార్డ్స్ హిమ్ అతడు కథమ్ ఇంటి వద్దకు చేరుకోవడమే ఆలస్యం అతడు ఎవరిని చూశాడు భుజపా అని చూస్తాడు భుజపా ఆయన వైపు వస్తున్నాడట ఓకేనా సో యాజ్ హీ రీచ్డ్ కథమ్స్ హౌజ్ని అండర్లైన్ చేసి ఈ పార్టీ ఏమిటి అని అడగడం జరిగిందండి ఇది నౌన్ క్లాజా అడ్జెక్టివ్ క్లాజా యాడ్వర్బ్ క్లాజా మెయిన్ క్లాజా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లాజ్ని ఐడెంటిఫై చేయాలంటే అందులో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుందండి అది కొంత మీనింగ్ ఇస్తుంది అది ఎల్లప్పుడూ ఒక వాక్యంలోనే భాగంగా ఉంటుంది దాన్నే క్లాజ్ అంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్న క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది అది ఎల్లప్పుడూ ఒక వాక్యంలో భాగంగా ఉంటుంది అది కొంత అర్థాన్ని ఇస్తుంది అండి కొంత మీనింగ్ ఇస్తుంది అప్పుడప్పుడు పూర్తి మీనింగ్ ఇవ్వచ్చు కొన్నిసార్లు అది సగం మీనింగ్ ఇవ్వచ్చు ఓవరాల్గా కొంత మీనింగ్ని ఇస్తుంది ఇప్పుడు చూడండి యాజ్ హీ రీచ్డ్ కథమ్స్ హౌస్ అన్నప్పుడు అతడు కథం ఇంటికి చేరుకోవడం ఆలస్యం చేరుకోగానే అని ఆగిన ఇది పూర్తి మీనింగ్ని ఇస్తుందా ఇవ్వట్లేదు సగం మీనింగ్ ఇస్తుంది ఇలా సగం మీనింగ్ ఇచ్చేటటువంటి క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అంటారండి సబార్డినేట్ క్లాజ్ అంటారు ఇట్ చూడండి హీసా భుజపా కమింగ్ టువర్డ్స్ హిమ్ అతడు భుజపా తన వైపు రావడం చూశాడు ఇది పూర్తి మీనింగ్ ఇచ్చింది చూసారా ఈ భాగం అంతా మెయిన్ క్లాజ్ అవుతుందండి మెయిన్ క్లాజ్ మనల్ని అండర్లైన్ చేసిన భాగం ఏమో ఇటువైపు ఉంది ఓకేనా ఇప్పుడు ఒక ఆప్షన్ తీసేయవచ్చు పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మెయిన్ క్లాజ్ అంటారు ఇప్పుడు డి కానే కాదు ఇక మిగిలిన ఎన్ని అండి మూడు నౌన్ క్లాజ్ నౌన్ క్లాజ్ అనేది మీరు ఐడెంటిఫై చేయడం ఎలా అనేది మనం ఫర్దర్గా రాబోయేటటువంటి సెషన్స్లో నేర్పిస్తానండి నౌన్ క్లాస్ అనేది సబ్జెక్ట్ స్థానంలో ఆబ్జెక్టు స్థానంలో వస్తుంది సర్వసాధారణంగా దట్ లేదా డబ్యూహెచ్ వర్డ్ తోటి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ దట్ కానీ డబ్యూహెచ్ వర్డ్స్ కానీ కనబడుతున్నాయి మీకు లేదు సో ఇది నౌన్ క్లాస్ కాదనే విషయాన్ని గమనించండి రెండోది అడ్జెక్టివ్ క్లాస్ అడ్జెక్టివ్ క్లాస్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏం చెప్పనండి అది కూడా దట్ తోటి డబ్యుహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతుంది సార్ ఇది దట్టే ఇది దట్ అంటున్నారు ఇది డబ్యూహెచ్ వర్డ్స్ అంటున్నారు ఇది డబ్యూహెచ్ వర్డ్స్ అంటారు ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే ఇలా అండర్లైన్ చేసిన భాగం ముందు ఒక నామవాచకం ఉందనుకోండి అది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుందండి అర్థమైందా అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది ఐ నో రవి హూ ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్ ఐ నో రవి హూ ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్ హూ ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్ అని అండర్లైన్ చేస్తాడు ఆ హూ ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్ ముందు ఏ పదం ఉంది రవి అనే నామవాచకం చూసిరా ఆ రవి గురించి మాట్లాడిండు కాబట్టి అది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుందండి ప్రస్తుతానికి మీకు టూకీగా ఈ విషయాన్ని చెప్పగలుగుతా రాబోయే రోజుల్లో క్లాసెస్ గురించి నేర్చుకోవచ్చండి సరే ఇప్పుడు అది నౌన్ క్లాజు కాదు అడ్జెక్టివ్ క్లాజు కాదు మిగిలింది ఎందు యాడ్వర్బ్ క్లాజే ఇప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుందండి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎల్లప్పుడిగో ఇఫ్ అని ఆఫ్టర్ అని బిఫోర్ అని ఓకేనా అన్లెస్ అని దో అని ఆల్ దో అనేటటువంటి పదాలు ఓకేనా ఇలాంటి పదాలతోటి ఈ యొక్క క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఫర్దర్గా లోతుగా నేర్చుకోవచ్చు ప్రస్తుతానికి ఈ యాజ్ ఉంది కాబట్టి ఇది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి దీన్ని మనం యాడ్వర్బ్ క్లాజ్గా గుర్తించవచ్చండి మన ఆన్సర్ వచ్చేసి సి ఓకేనా ఇలాంటివి యాజ్ ఇఫ్ అన్లెస్ ఆఫ్టర్ బిఫోర్ దో ఆల్ దో అలాంటి పదాలు కనిపించినప్పుడు దాన్ని మీరు ఏ రకంగా ఆన్సర్ చేయవచ్చు యాడ్ వర్బ్ క్లాస్గా నౌన్ క్లాస్ కావాలన్నా అడ్జెక్టివ్ క్లాస్ కావాలన్నా దట్టుగానే డబ్్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయండి జాగ్రత్త ఇరవయోది ప్రస్తుతానికి ఇంతవరకు మీకు క్లూ ఇవ్వగలను నేను నెక్స్ట్ వీ మస్ట్ రీస్టోర్ అవర్ ఎన్వాయిన్మెంట్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఎన్ష్యూర్ ఇట్స్ డాష్ ఇప్పుడు రీస్టోర్ అండల్ ఏం చేసిరండి ఇది ఒక వర్బ్ అండి మస్ట్ పక్కకు వీ వన్ ఉంది రీస్టోర్ చేసాం దేన్ని రీస్టోర్ చేయాలి ఎన్వాయిన్మెంట్ని చెయ్యాలి వీ మస్ట్ రీస్టోర్ అవర్ ఎన్వాయిన్మెంట్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఎన్ష్యూర్ ఇట్స్ దాని యొక్క ఏం చేయాలి రీస్టోరేషన్ కోసం అంటే ఈ పదం యొక్క కరెక్ట్ ఫామ్ని ఐడెంటిఫై చేయమన్నాడు ఇట్స్ రీస్టోర్డా ఇది వీ త్రీ అర్థం లేదు అవసరం లేదు ఓకేనా అక్కడ ఇట్స్ అనే దాని తర్వాత మనకు ఒకవేళ ఇది వీటు కావాలన్నా వీ త్రీ కావాలన్నా మనకు సబ్జెక్ట్ కావాలి అక్కడ అడ్జెక్టివ్ ఉంది ఇట్స్ అనేటటువంటిది సో ఇది రాదు రీస్టోరింగ్ వీ ఫోర్ ఇది అవసరం లేదు రీస్టోర్మెంట్ అసలే లేదు రిస్టోరేషన్ అనేది కరెక్ట్ మీనింగ్ అండి కరెక్ట్ పదం సో దీని ఆన్సర్ వచ్చేసి డి అండి ఈ టీఐవయన్ తోటి ఎండ్ అయ్యేవన్నీ కూడాను నామవాచకాలనే విషయాన్ని గమనించాలి సో ఇట్స్ అనేది అడ్జెక్టివ్ అండి దీన్ని చూడగానే మీరేమనుకోవద్దంటే సార్ ఇట్ అంటే ప్రొనౌన్ కదా ప్రొనౌన్ కావచ్చు కదా సార్ ఇదంటే లేదండి ఇట్స్ అనేటటువంటిది పొసెసివ్ యాడ్జెక్టివ్ ఇలాంటిదే రాయన పొసెసివ్ అడ్జెక్టివ్ అవర్ కానీ మై కానీ యువర్ కానీ దేర్ అనే పదం కానీ హిజ్ కానీ హర్ కానీ మరియు ఇట్స్ కానీ ఇవన్నీ ప్రొనౌన్స్ నుంచే పుట్టాయండి కానీ ఇవన్నీ పొసెసివ్ అడ్జెక్టివ్స్గా కన్సిడర్ చేయబడతాయి సో అడ్జెక్టివ్ పక్క ఖచ్చితంగా ఏం రావాలండి నామవాచకం ఉంటుంది సో ఆ నామవాచకమే ఆ రెస్టోరేషన్ అనేటటువంటి పదం సో ఈ రకంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి బేరీజ్ చేయాలి కొంత ఆలోచన చేయాలి ఆ తర్వాత ఆన్సర్ పెట్టాలి ఇవి ట్వంటీ బిట్స్ మిగతా చూద్దాం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ చూద్దాం ద కార్ కొలైడెడ్ విత్ అ డాష్ వెహికల్ వెన్ వర్ గోయింగ్ టు బై సమ్ డాష్ ఫ్రమ్ ద బుక్ స్టాల్ ఆప్షన్స్ చూడండి ఒకసారి స్టేషనరీ 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 ఇక్కడదే 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 ఇక్కడ కానీ స్పెల్లింగ్ చూసారా ఏ తేడాతో ఉందండి ఒక అక్షరం తేడాతో ఉంది ఓకేనా ఈ రెండు హోమోఫోన్స్ అండి ఆల్రెడీ హోమోఫోన్స్ హోమోనియంస్ హోమోగ్రాఫ్స్కి సంబంధించిన విషయాలు మీకు నేర్పించేస్తాను నేను రెండు వేరే వేరే స్పెల్లింగ్స్ ఉన్న మీనింగ్ ఉన్న కేవలం పోలిక ఎందులో ఉంటుందన్న ప్రొనన్సియేషన్లో వీటి ప్రొనన్సియేషన్ ఒక్కటే సేమ్ స్పెల్లింగ్ వేరు మీనింగ్ వేరు ఎనీహౌ స్టేషనరీ అంటే ఒక స్టేషనరీ అంటే ఏమో రైటింగ్ మెటీరియల్ అన్న ఇగో ఈ స్టేషనరీ అంటే రైటింగ్ మెటీరియల్ లైక్ మనం రాతాంశాలు రాయడానికి ఉపయోగించుకునే మెటీరియల్ పేపర్ కావచ్చు పెన్ కావచ్చు పెన్సిల్ కావచ్చు అవన్నీ ఈ స్టేషనరీ అంటే కదలకుండా ఉండేది వితౌట్ మూమెంట్ కదలకుండా ఉండేది ఇప్పుడు చూడండి ఈ కార్ ఉందో అది కదలకుండా ఉండే కార్ అంటే ఆగి ఉన్న తోటి కొలాడి అయిపోయింది కొలాడి అయిపోయింది అంటే ఇక్కడ ఫస్ట్ ఏం ఉండాలి మనకు ఇది ఉండాలన్నా ఇది ఉండాలన్నా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టేషనరీ ఇది ఉండాలి ఓకే సో స్టేషనరీ వెహికల్ నెక్స్ట్ ఏ మెటీరియల్ తీసుకోవడానికి వెళ్ళారు రైటింగ్ మెటీరియల్ సో ఏ స్టేషనరీ ఉండాలి ఈ అరవైతో ఉండాలి ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్ ఎన్నిఆర్ కాదు ఇక్కడ ఎన్ఈఆర్వై ఉంది ఇది రాదు రెండు ఏఆర్వైలా కాదు ఇక్కడ ఈఆర్వై ఉంది ఇక్కడ ఈఆర్వై ఉంది సో రెండు ఈఆర్వైలు కాదు కదండి తప్పు ఫస్ట్ ఏంటిది స్టేషనరీ ఏఆర్వై ఉంది నెక్స్ట్ ఈఆర్వై ఉంది సో సరిపడా ఆప్షన్ ఎక్కడ ఉందండి ఆప్షన్ డిలో ఉంది ఇది మన ఆన్సర్ అండి నెక్స్ట్ శివ సుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ నార్ డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిస్ వైఫ్ ఇది డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ అయినటువంటి ద వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉన్న చైల్డ్హుడ్ లెసన్ నుంచి తీసుకోబడ్డటువంటి లైన్ అండి శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్ట్అప్డ్ పర్టవ్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటిది పర్టవ్డ్ అంటే ఏం లేదండి డిస్టర్బ్ కాకపోవడాన్ని పర్టవ్డ్ అంటారు ఇక్కడ డిస్టర్బ్ కాలేదు ఆయన పర్టవ్ మీన్స్ డిస్టర్బ్ పర్టబ్ డిస్టర్బ్ చూడ్డానికి వినడానికి సిమిలర్గా కనపడతాయండి సో మనకు ఎక్కడ ఉంది ఆప్షన్ లేదు అండి డిస్టర్బ్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ డిసప్పాయింటెడా కాదు ప్లీజ్డ్ అంటే ఆనందపడడం కాదు నన్ను లేదు సో మన ఆన్సర్ వచ్చేసి ఏ అయిందండి డిస్టర్బ్డ్ హీ లుక్డ్ అటర్లీ డౌన్ కాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో అతడు చాలా డౌన్ కాస్ట్గా చాలా బాధతో కనపడ్డాడట ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారు లాస్ట్ రోకి వెళ్ళి కూర్చుంటారు అక్కడ వచ్చిన కొత్త టీచర్ అబ్దుల్ కలాం గారిని తన ఫ్రెండ్ దగ్గర కాకుండా చివరి రోకి వెళ్ళి కూర్చోమన్నప్పుడు ఆయన ఆ సంఘటన జీవితాంతం మర్చిపోలేదు చాలా బాధపడ్డారు కూడా అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారండి డౌన్ కాస్ట్ యొక్క అండి దీని సిననిం కూడా రాయాలి ఓకే అర్థం దీని అర్థం ఏంటిది అంటే చాలా బాధపడ్డాం ఓకేనా లోన్లీయా కాదు డిసప్పాయింటెడా కాదు ఆన్సర్ ఏంటిది సాడ్ సో మన ఆన్సర్ వచ్చేసి బి అండి నెక్స్ట్ సార్ డిసప్పాయింటెడ్ కూడా కావచ్చు కదా అని అంటే డౌన్ కాస్ట్కి వచ్చినటువంటి యాస్ట్ ఈజ్ మీనింగ్ శాడ్ అండి దో దె లుక్ సేమ్ అండి బట్ సాడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ ఐ కాంట్ హెల్ప్ యూ నేను నీ బాధను అర్థం చేసుకోగలుగుతా ఓకే హవ్ ఎవర్ అంటే కానీ నేను నీకు హెల్ప్ చేయలేను ఫస్టే దొరికిందండి ఆన్సర్ హవెవర్ ఇఫ్ అనేది ఒకవేళ కాదు అయినప్పటికీ కాదు మీకు అనిపిస్తుండదు అది పెడితే బాగుంటుందని ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ నేను హెల్ప్ చేయలేను అనేది కొంత కనబడుతుండొచ్చు కానీ కాకపోతే ఆల్దోని మీరు అక్కడ ఫిట్ చేయలేరండి కొంత కాన్సెప్చువల్గా డిఫరెన్సెస్ వస్తాయి కరెక్ట్ కాదు ఓకేనా సిమిలర్లీయా కానే కాదు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటటువంటిది ఏంటంటే హవెవర్ ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తే ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ ఐ కాంట్ హెల్ప్ యూ కానీ నీకు హెల్ప్ చేయలేను కానీ అనేటటువంటి అర్థం వస్తున్నటువంటి కంజంక్షన్ లేదా లింకర్ ఏదైతే ఉందో అది బట్ అండి సో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎవర్ అంటే బట్ ఐ కాంట్ హెల్ప్ యూ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని ఒక నెగిటివ్ స్టేట్మెంట్ని కలపడం కోసం మనం వాడేటటువంటి కంజంక్షనే బట్ దాని మీనింగ్ సిననింగ్గా వచ్చేటటువంటి ఎవర్ని ఆన్సర్ చేస్తామండి దగ్గర సంబంధం ఉన్న ఆల్దో అనేది ఆన్సర్ పెట్టడానికి లేదండి అదే కదండి ఎగ్జామినేషన్ అంటే చూడ్డానికి కనపడడానికి సేమ్ ఉంటే ఇప్పుడు మైండ్లో ఆల్దో ఎందుకు కాకూడదు ఆల్దో ఎందుకు కాకూడదు అన్న రోజులు అది మైండ్కి ఎక్కదండి ఓహో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కలపడానికి బట్ వాడతాం దాని సినానిమస్గా హవెవర్ ఉంది కాబట్టి ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి ద వైట్ యంగ్స్టర్ వాక్డ్ అబ్జెక్ట్లీ బిహైండ్ హిమ్ అబ్జెక్ట్లీ అంటే ఇక లొంగిపోయినట్టు సరెండర్ కావడాన్ని అబ్జెక్ట్ అంటారండి అర్థమైందా ఆబ్జెక్ట్ కాదు ఇది అబ్జెక్ట్ ఓకేనా చూద్దాం సబ్మిసివ్లీ అంటే ఎస్ అండి సరెండర్ కావడం అన్హ్యాపీయా కాదు మిజరెబులి అన్నా అన్హ్యాపీలీ అన్నా సేమే కాదు సీక్రెట్ కాదు ఆన్సర్ ఏమైందండి సబ్మిసివ్లీ అంటే సరెండర్ కావడం పూర్తిగా లొంగిపోవడం సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి అండి దీని ఆన్సర్ వచ్చేసి కూడా వేయండి ఓకేనా ఇరవై నాలుగో దాని ఆన్సర్ ఏనే ఇరవై ఐదు దాని ఆన్సర్ ఏనే మిగతా బిట్స్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం ఈ బిట్స్ అన్ని నైన్త్ క్లాస్ నుంచి తీసుకున్నటువంటి బిట్స్ అండి ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ సాలిటరీ అనే పదం యొక్క సినానియం అంటే అర్థాన్ని అడగడం జరిగిందండి సాలిటరీ మీన్స్ సింగిల్ ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలోనే ఉందండి సాలిటరీ అంటే ఒకటే అన్నట్టు యూనిక్ అంటే స్ట్రేంజ్ స్ట్రేంజ్ కాదు కదా ఓకే సాలిటరీ అంటే వన్ ఐ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్కువ ఖరీదైనటువంటిది కాస్ట్లీ కాస్ట్లీ కాదు సాలిటరీ అంటే సో మన ఆన్సర్ టాన్ అంటే టాటెడ్ అండి చినిగిపోయిన దాన్ని చినిగిపోయిన దాన్ని టాన్ అంటారు లేదా టాటెడ్ అంటారు సాలిటరీ అంటే ఆన్సర్ అనేది సింగిల్ దాని మీనింగ్ సింగిల్ అండి సో మనం ఇక్కడ ఆన్సర్ పెట్టాల్సింది ఏ అండి నెక్స్ట్ ద అర్నింగ్స్ వర్ మీగర్ ఎలా పలికారండి దాన్ని మీగర్ మీగర్ అంటే చాలా తక్కువ అన్నట్టు వెరీ స్మాల్ ఇన్ క్వాంటిటీ ఎక్కడ ఎక్కడుంది చూడండి వెరీ స్మాల్ ఇన్ క్వాంటిటీ నీళ్ళు అంటే లేవు వెరీ హై అంటే చాలా ఎక్కువ వెరీ స్మాల్ మన ఆన్సర్ సో ఆన్సర్ ఈస్ బి అండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ చూద్దాం ఏ లౌడ్ రింగింగ్ సౌండ్ ఈస్ కాల్డ్ డాష్ క్లాంగ్ బ్యాంగ్ థర్డ్ బజ్ బ్యాంగ్ అంటే ఏ సడన్ లౌడ్ నాయిజ్ అండి ఒకేసారి వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని బ్యాంగ్ అంటారు స్పెషల్లీ బాంబు పేలుళ్ళు అట్లాంటివి జరుగుతాయి చూసారు అది థర్డ్ అంటే ఏ డల్ సౌండ్ అండి ఏ డల్ లో సౌండ్ ఏదైనా బియ్యం బస్తా కానీ లేదా మెత్తటి వస్తువు పడితే వచ్చే సౌండ్ని థర్డ్ అంటారండి బజ్ అంటే కంటిన్యూస్ సౌండ్ అండి కంటిన్యూస్ సౌండ్ అది కూడా లో సౌండ్ అండి లైక్ యూ నో బీస్ చేస్తే చూడండి తేనెటీగల్ కానీ ఈగల్ చేసేటటువంటి శబ్దం ఉంటుంది కదా బజ్ గీ అనే శబ్దం వస్తుంది చూసారా దాన్ని బజ్ అంటారు మిగిలింది ఒకటేనండి క్లాంగ్ అయితే స్పెషల్గా ఇది మెటల్స్ ద్వారా వచ్చేస్తా ఉండండి మెటల్స్ స్కూల్లో బెల్ గంట కొడతాం కదా గంట గంట కొట్టడం ఘన 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 కొడుతుంటు చూసారా దట్ ఈస్ కాల్డ్ క్లాంగ్ అండి ఆన్సర్ ఈజ్ ఏ నెక్స్ట్ ఆఫ్టర్ హీ డాష్ ఈజ్ వర్క్ హీ వెంట్ టు బెడ్ ఆల్రెడీ చెప్పానండి ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ ప్లేస్ వేత్రి ఉంటుంది అటువైపు వీటు ఉంటుందనే విషయాన్ని మనం ఆల్రెడీ పాస్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ కాంబినేషన్లో నేర్చుకున్నాం మొదట జరిగిన పనిని హ్యాడ్ ప్లేస్ వ్యతిరేతో తర్వాత జరిగిన పనిని వీటుతో చెప్పాలి అతడు తన పని పూర్తి చేసిన తర్వాతనే నిద్రపోయాడు అంటే ఫస్ట్ ఏం జరిగింది పని పూర్తి చేసుకున్నాడు ఆఫ్టర్ తోటి హ్యాడ్ ప్లస్ వ్యతిరేకి కావాలి కంప్లీటెడ్ ఏంటిది వీటు మనకు అవసరం లేదు హ్యాజ్ ఆ ప్రెజెంట్తో పాస్ట్ రాదు హ్యావ్ ఆ ఇది కూడా ప్రెసెంటే పాస్ట్తో రాదు మిగిలింది ఏంటిదండి హ్యాడ్ ప్లస్ వి త్రీ సో మన ఆన్సర్ వచ్చేసి డి అండి ఓకే ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ వర్క్ హీ వెంట్ టు బెడ్ సిమిలర్ ఎలాంటి బిట్టేనండి ఫస్ట్ యూనిట్లోని క్వశ్చన్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ నేను బ్రష్ చేసిన తర్వాతే అంటే ఈ పని ఫస్ట్ చేసేసిన నెక్స్ట్ ఏం చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా సో ఇటు హ్యాడ్ ప్లస్ వి త్రీ వచ్చిందంటే మన ఇటు రాయాల్సింది ఏంటండి టూ కదా సో వెతుకుదామా ఇక్కడ మళ్ళీ హ్యాట్ ప్లస్ వి త్రీ రాదు టేక్ అనేది వి వన్ ఇది ప్రెసెంట్ పాస్తో రాదు టేక్కి వీ టుక్ మనకు కావాల్సిన ఆన్సర్ సి దొరికింది ఆప్షన్ డి చూద్దామా హ్యావ్ టేక్ అండ్ ప్రెసెంట్ కదండి హ్యావ్లు హ్యాజ్లు ప్రెసెంటెన్స్తో వస్తాయి సో పాస్ట్తో ఎట్టి పర్స్లో మనం ప్రజెంట్ని రాయడానికి వీల్లేదండి ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ బిట్స్ అండి ఈ బిట్స్ తప్పకుండా రాయబోయేటటువంటి టెట్లో మీకు ఉపయోగపడాలని అదేవిధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినా ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి ఇంతవరతో ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం రాబోయే సెషన్స్ సెషన్స్లో మరికొన్ని బిట్స్తో మీ ముందు ఉంటాను ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎన్ నైస్ యూ ఆల్ ఆఫ్ యూ